చంద్రబాబు నాయుడు కాలం, చంద్రబాబు నాయుడు కాలంలో కానీ ఎన్టీ రామారావు గారి కాలంలో కానీ హైదరాబాద్ కు డెవలప్ చేశారు. మ్యాక్సిమం డెవలప్ చేశారు. ఎంత డెబ్బై వేల కోట్ల రూపాయలు, వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో అన్ని వసతులు కల్పించారు. బిల్డింగ్స్ అన్నీ ఫ్యాక్టరీలు కానీ ఏది వచ్చినా కూడా హైదరాబాద్ లాస్ట్కి వచ్చి ఎలక్ట్రానిక్ సిటీ వేరే విధంగా ఇట్లా అన్ని కంప్యూటర్ సంబంధమైన అన్ని ఫ్యాక్టరీలు వచ్చి హైదరాబాద్లో పెట్టేశారు. ఆ టైంలో వీళ్లకు ఆంధ్ర కానీ వేరే తెలంగాణ రాయలసీమ కానీ కనపడలేదు. కేవలం హైదరాబాద్ పడింది, హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ పోయిందండి? చంద్రబాబు నాయుడు గారు డబ్బుకు నోటు కేసులో పరిగెత్తి వచ్చి విజయవాడ వచ్చేసారు. హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా వెనుకబడి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే అన్ని ఏరియాలకు సమానంగా చూద్దాం. మళ్ళీ ఇట్లా భేదాభిప్రాయాలు రాకూడదు. ఎందుకంటే తెలంగాణ డెవలప్ అయిన దానివల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా నడిచిపోయింది. అట్లా జరగకూడదు అనే ఉద్దేశంతో మూడు ఏరియాలు, ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఈ మూడు ఏరియాలు కూడా డెవలప్ అయితే బాగుంటుంది. అన్ని డెవలప్మెంట్ ఒకటే ద్వారా కాన్సన్ట్రేట్ చేస్తే రాష్ట్రం చెడిపోతుంది. మళ్ళీ ఏమైనా సమస్యలు వస్తే రావచ్చు, ఇప్పుడు ఏమీ లేవు, సమస్యలు రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒకటే ఏరియాలో డెవలప్ చేస్తే బాగుండదు. కనుక ముఖ్యమంత్రి గారు దూర ఆలోచన చేసి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయవాడ ఒకటి, రాయలసీమలో కర్నూలు జిల్లాలో హైకోర్టు ఈ విధంగా పెట్టారు. దీనికి తెలుగుదేశం వాళ్ళు ఏదేదో ఉద్దేశాలు చెప్తున్నారు. మీకు అందరూ తెలుసు, దీనికి పేపర్లు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు అతని అనుచరులు అందరూ హైదరాబాద్లో విజయవాడ దగ్గర, అమరావతి దగ్గర వేల కోట్ల భూములు కొన్నారు. కొన్న తర్వాత అక్కడ అమరావతికి రాజధానిగా డిక్లేర్ చేశారు. కానీ ఇప్పుడు అంత పరిస్థితి లేదు. కొత్తగా మూడు రాజధానులు చేసినారు. లా రాజధానిగా న్యాయశాఖ రాజధానిగా కర్నూలులో, అసెంబ్లీ వచ్చి అమరావతి, సెక్రటరీ వచ్చి విజయవాడ, విశాఖపట్నం చేసినారు. ఈ మూడు రాజధానులు డెవలప్ అవుతాయి. వీళ్ళేమో చెప్తున్నారు తుగ్లక్ రాజ్యం అని. తుగ్లక్ గారు కూడా ముందు ఢిల్లీలో ఉండేదాన్ని వేరే తన పెట్టి అక్కడి నుంచి మళ్ళా ఢిల్లీకి పెట్టారు. ఎందుకు పెట్టినారంటే పైన నుంచి మనం చూస్తామని అనుకుందాం, మనకు పైన పోతే కదిరంతా కనపడుతుంది, కింద నుంచి కదిరంతా కనపడుతుందా. ఆ విధంగా ఆలోచించి ఆ టైంలో బ్రిటిష్ కాలంలో ఢిల్లీని రాజధానికి చేశారు. ఢిల్లీ రాజధాని ఎక్కడ ఉంది? పైన ఉంది, మేమంతా కింద ఉన్నాం. మనకు చూసేందుకు బాగుంటుంది, కనపడుతుంది, అందరు కనపడతారు. ఆ విధంగా ఢిల్లీని చేశారు. ఇక్కడ కూడా విశాఖపట్నం చేసిన దాని కూడా విశాఖ పైన ఉంది, అది కూడా సముద్రం పక్కన ఉంది. బాంబే ఉంది, బాంబే సముద్రం పక్కన ఉంది. ఈ విధంగా పైన నుంచి కింద చూసేదానికి పరిస్థితి బాగుంటుంది. కింద నుంచి పైన చూడాలంటే ఎవరు చూడలేదు. అటువంటి పరిస్థితి కావాలనే ఉద్దేశంతో జగన్ గారు విశాఖపట్నంని సెక్రటరీ పెట్టేసి అక్కడ డెవలప్ చేయాలని ఉన్నారు. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది, కానీ అసెంబ్లీ సెక్రటరీ అంతా ఉంటే డెవలప్ అవుతుంది, మా భూములకు రేట్లు వస్తాయని కేవలం అది ఒక్క నిర్ణయం తప్ప వేరే ఉద్దేశమే లేదు చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచి వచ్చినవాడు. రాయలసీమ గురించి ఏదన్నా ఒక్క పని చంద్రబాబు నాయుడు కాలంలో చేసినారంటే ఏది చేయలేదు. లాస్ట్కు హైకోర్టు కర్నూలు జిల్లాకి ఇస్తే కూడా అది కూడా వద్దంటున్నారంటే కేవలం అతని స్వార్థము, రాష్ట్రానికి బాగుపడాలి, బాగా చేయాలనే ఉద్దేశం కాదు, కేవలం తన స్వార్థం, తన భూములకు రేట్లు రావాలా, అతను బాగుపడాలా, తన పార్టీ వాళ్ళు బాగుపడాలి, అంత తప్ప వేరే ఉద్దేశం లేదు. కనుక అతను చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి చాలా మద్దతుగా మూడు రాజధానులు కావాలా, మూడు ఏరియాలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయం చాలా మంచి నిర్ణయం, అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ఈ దినమే ఈ పిల్లవాళ్ళు కూడా ఈ దీనికి మద్దతుగా చేసిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు.